ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಗುರವೇ ಸರ್ವಲೋಕಾನಾಂ ವಿಶೇಷ ಬೌರೋಗಿನಾಂ ನಿದಯೇ ಸರ್ವವಿದ್ಯಾನಾಂ ದಕ್ಷಿಣಾಮೂರ್ತಯೇ ನಮೋ ನಮಃ. ಓಂ ಹ್ರೀಂಕಾರಾಸನ ಗರ್ಭಿತಾನಲಸಿಕಾಂ ಸೌಹ್ಲೀಮಂ ಕಲಾವಿಭ್ರತೇಂ ಸೌವರ್ಣಾಂ ವರಧಾರಿಣೀಂ ವರಸದಾಂ ಧೌತಾಂ ತ್ರಿನೇತ್ರೋಜ್ವಲಂ ವಂದೇ ಪುಸ್ತಕಪಾಶಮಂಕುಶಧರಾಂ ಸೃಗ್ದೋಷಿತಾಮುಜ್ವಲಾಂ ತ್ವಾಂ ಗೌರೀಂ ತ್ರಿಪುರಾಂ ಪರಾತ್ಪರಕಲಾಂ ಶ್ರೀಚಕ್ರಸಂಚಾರಿಣೀ. ప్రేక్షక మహాశయులందరికీ మార్చి 28వ తారీఖు 2023 మంగళవారము శుభోదయము. శ్రీ శోభకృతనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుద్ధ సప్తమి రాత్రి 8:35 వరకు ఉంటుంది. మృగశిరా నక్షత్రము రాత్రి 7:09 వరకు ఉండి తదుపరి ఆరుద్ర నక్షత్రంలో ప్రవేశిస్తుంది. అమృత గడియలు ఉదయం 9:47 నుండి ఉదయం 11:29 వరకు ఉంటుంది. సూర్యోదయం ఉదయం 6:04, సూర్యాస్తమయం సాయంత్రం 6:08, వర్జము తెల్లవారుజామున 4:15 మాత్రమే ఉంటుంది. దుర్ముహూర్తము ఉదయం 8:13 నుండి ఉదయం 9:18 వరకు ఉంటుంది. మరియు రాత్రి 10:52 నుండి రాత్రి 11:39 వరకు ఉంటుంది. రావుకాలము మధ్యాహ్నం 3 నుండి మధ్యాహ్నం 4:30 వరకు ఉంటుంది. గురిక కాలము మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 1:30 వరకు ఉంటుంది. యమగండము ఉదయం 9 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది. విశేషంగా ఈ రోజు ఘాతవారమైనటువంటి రాశి మకర రాశి వారు ఈ రోజు ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది. మంగళవారం రోజున కుజగ్రహానికి రాహుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు. కావున రాహుగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావు చెప్పిన సద్బ్రాహ్మణుడికి ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వల్ల రోగ పీడోపశాంత అనగా ఇలాంటి అనారోగ్యం కూడా తొలగిపోయి ఆరోగ్యం చెక్కబడుతుంది. కుజగ్రహాన్ని ప్రీతికరంగా భగణరత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి వృశ్చిక రాశి ఈ రెండు రాశుల వారు కూడా కందులు దానం చేసి భగణరత్నం ధరించడం వల్ల కుజునికి అత్యంత ప్రీతిదాయకము. మేషరాశి వారు ఎర్రచంద్ర వృక్షాన్ని వృశ్చిక రాశి వారు సన్న చెట్టును పూజించినట్లా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషమైన ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో మృగశిర ధనిష్ట ఈ 3 నక్షత్రం వారికి కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి భగణరత్నం ధరించడం వల్ల విశేష ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే మృగశిర నక్షత్రం వారు నల్లచంద్ర వృక్షాన్ని చిత్తా నక్షత్రం వారు మారెడు వృక్షాన్ని ధనిష్ట నక్షత్రం వారు జమ్మి వృక్షాన్ని పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేష ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును. అలాగే కుజగ్రహానికి ప్రీతికరంగా ధరణి గర్భ సంబోధం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తి హస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము గాని ధ్యానం గాని చేసుకుంటారో వారికి కుజగ్రహం యొక్క అత్యంత ప్రీతిపాత్రులు అవుతారు. ఇలాంటి అనారోగ్య సమస్యలను తొలగిపోయి ఆరోగ్యం చెక్కబడుతుంది. అలాగే మంగళవారం రోజున రాహుగ్రహానికి కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు. కావున మంగళవారం రోజున రాహుగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబావు చొప్పున సద్బ్రాహ్మణికి నీలిరంగు వస్త్రంలో మినుములు దానం చేయడం వల్ల చక్షు పీడోపశాంత అనగా కళ్ళకున్నటువంటి బాధలు తొలగిపోతాయి, కంటి చూపు బాగా కనిపిస్తుంది. అలాగే రాహుగ్రహాన్ని ప్రీతికరంగా గోమేధిక రత్నం ధరించడం వల్ల విశేష ఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును. 27 నక్షత్రములలో ఆరుద్ర స్వాతి శతభిషం ఈ 3 నక్షత్రం వారికి కూడా రాహు అధిపతి కాబట్టి వీరు కూడా మినుములు దానం చేసి గోమేధిక రత్నం ధరించడం వల్ల రాహుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకము. అలాగే ఆరుద్ర నక్షత్రం వారు కృష్ణతీగను స్వాతి నక్షత్రం వారు అర్జున వృక్షాన్ని శతభిష నక్షత్రం వారు కదంబ వృక్షాన్ని పూజించినట్లా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషమైన ఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును. రాహుగ్రహాన్ని ప్రీతికరంగా అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంబోధం తం రాహుం ప్రణమామ్యహం యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము గాని ధ్యానం గాని చేసుకుంటారో వారికి రాహుగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహత లభించగలుగుతుంది, మీ యొక్క ఆరోగ్యం చెక్కబడుతుంది, కంటి చూపు బాగా ఉంటుంది, గమనించగలరు. అలాగే మంగళవారం రోజున దేవీ దేవతలకు అయినగా మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపినటువంటి అమ్మవార్లకు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. అమ్మవార్లకు ప్రీతికరంగా విశేషమైన అలంకారాలు జరిపించండి. అమ్మవార్లకు ప్రీతికరంగా కుంకుమార్చన గాని లలితా సహస్రం కుంకుమార్చన గాని చండీ పారాయణ గాని చండీ హోమం గాని చేసుకోండి. ఇలాంటి గడ్డ సమస్యలను కూడా తొలగిపోతాయి. అలాగే సంతాన దేవుడు అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. తద్వారా కాలర సర్పదోషం గాని కుజదోషం గాని తొలగిపోతుంది. అలాగే ఆంజనేయ స్వామి వారికి కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు. ఆంజనేయ స్వామి వారికి ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరంగా హనుమత్ బడబాన స్తోత్రంతో గాని ఆంజనేయ స్వామి దండకంతో గాని హనుమాన్ రక్షా స్తోత్రంతో గాని పూజలు జరిపించండి. తద్వారా ఇలాంటి గడ్డు సమస్యలను కూడా తొలగిపోయి షాకిని ఢాకిని గాలి దయ్యములను కూడా తొలగిపోయి సర్వత్రా సర్వదా ఆంజనేయ స్వామి మమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు, గమనించగలరు. అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశులు మేషరాశి వృశ్చిక రాశి ఈ 2 రాశుల
వారికి ఈ శుభకృత నామ సంవత్సరంలో మార్చి మాసినందున మేషరాశి వారికి గ్రహసంచారం అనుకూలంగా లేనందు వలన చేరుతి వ్యాపారాలను కూడా మధ్యలో నిలిచిపోతుంటాయి. ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటుంది. ఆదాయం మొత్తం నిలిచిపోతుంది. ఇంట్లో సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అధికారుల యొక్క కోపానికి గురి అవుతుంటారు. ఏ పని కూడా చేయబుద్ధి కాదు, మందబుద్ధిగా ఉన్నట్లుగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృశ్చిక రాశి వారికి గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వలన చేరుతి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి. ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, గృహంలో శుభకార్యములు కలిసి వస్తాయి. కానీ ఎనిమిదో ఇంట కుజుని యొక్క ఆగమనం వల్ల కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. జయ శ్రీమన్నారాయణ. ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.